హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ టెక్నాలజీ. నేను మీ లోకేష్ని, అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ రోబోట్ ఫ్రేమ్ వర్క్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, వాట్ ఈస్ రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్ అనమాట. ఓకే, దీన్ని బేసిక్గా బై యూజింగ్ పైథాన్ ద్వారా డెవలప్ చేశారు ఈ ఫ్రేమ్ వర్క్ని. ఆ రోబోట్ ఫ్రేమ్ వర్క్తో ఇది బేసిక్గా ఇది యాక్సెప్ట్ చేసేది యూజర్ యాక్సెప్టెన్స్ అనేది ఒక టెస్టింగ్ ఫార్మాట్. యూజర్ యాక్సెప్టెన్స్ క్లయింట్ కానీ యూజర్స్ కానీ మల్టిపుల్ మెంబర్స్ టెస్టింగ్ అప్లికేషన్ చేసి చూసేదాని కోసం చేసేది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, రోబోట్ ఫ్రేమ్వర్క్ డీఫాల్ట్గా సపోర్ట్ చేసేది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి రోబోట్ ఫ్రేమ్వర్క్ డీఫాల్ట్గా కీవర్డ్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ని ఇన్బిల్ట్ అయి ఉంది. ఓకే, కీవర్డ్ డ్రివెన్ బై డిఫాల్ట్గా బేసిక్ బ్యాక్ ఎండ్లు యూజ్ చేసేది బిహేవియర్ డ్రివెన్ ఆ డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్, అండ్ మన టెస్ట్ కేస్ ఫార్మాట్ కూడా సిమిలర్గానే ఉంటుంది అనమాట. ఓకే, సెలీనియం లైబ్రరీ యూజ్ టు వెబ్ డెవలప్మెంట్ అండ్ యూఐ డెవలప్మెంట్ ఆల్సో. మనం ఎందుకంటే సెలీనియం లైబ్రరీని మనము ఈ రోబోట్ ఫ్రేమ్ వర్క్తో ఇన్బిల్ట్ చేసినప్పుడు మనము వెబ్ యూఐ ఆటోమేషన్ కూడా ఈజీగా టెస్ట్ చేయొచ్చు. రోబోట్ ఫ్రేమ్ వర్క్ మనకి యూఐ చేస్తుంది, ఏపీఐ చేస్తుంది, బట్ ఏమంటే మళ్ళీ మనం ఏమైనా ఎక్స్టర్నల్గా సెలీనియం చేసుకోవాలి అంటే ఏదైనా కమాండ్స్ని ఎక్స్టర్నల్గా యాడ్ చేయాలనుకుంటే సెలీనియం లైబ్రరీని కూడా ఈ రోబోట్ ఫ్రేమ్ వర్క్కి యాడ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ వద్దు నాకు పైచామ్ అనేది ఆ ఒక టూల్తో మనము ఈ రోబోట్ ఫ్రేమ్ వర్క్ని యూజ్ చేయకూడదు అనుకుంటున్నారంటే పైథాన్ ఇన్బిల్ట్గా రైడ్ అనే ఒక టూల్ ఉంది, రోబోట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి ఒక టూల్ ఉంది ఇన్బిల్ట్ ఆఫ్. బై డీఫాల్ట్ రోబోట్ ఫ్రేమ్వర్క్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ రోబోట్ ఫ్రేమ్వర్క్ కూడా రావడానికి కారణం ఏంటంటే కొంతమంది యూజర్స్కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళకి ఈజీగా ఆటోమేషన్ అనేది చేసుకోగలిగే దానికి ఈ పర్టికులర్ రోబోట్ ఫ్రేమ్ వర్క్ రావడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో ఏంటి బేసిక్ ఫీచర్స్గా చెప్పుకోవాలంటే టేబులర్ ఫార్మాట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి, అన్నీ కూడా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో సెషన్లో చూసాము. కీవర్డ్స్ మనం ప్రతిదీ కూడా కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనము రోబోట్ ఫ్రేమ్ వర్క్లో ఆటోమేషన్ చేస్తాం. కీవర్డ్స్లో ఎలా ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ అండ్ సిస్టమ్ డిఫైన్డ్. అంటే సిస్టమ్ డిఫైన్ అంటే ఆల్రెడీ ఉండేవి. ఓకే, యూజర్ డిఫైన్ అంటే మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఇంకా కూడా ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఉన్న కీవర్డ్స్తో మన ఓన్ కీవర్డ్స్ కూడా డెవలప్ చేయొచ్చు అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్. వేరియబుల్ డిక్లరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, స్కేలర్, లిస్ట్, డిక్షనరీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, ఇంకా లైబ్రరీస్, థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఏవైనా మనం వాడాలనుకుంటే ఈజీగా ఇన్బిల్ట్ చేయొచ్చు. అండ్ డీఫాల్ట్గా మన రోబోట్ ఫ్రేమ్ వర్క్ వచ్చి సపోర్ట్ చేసేది కీవర్డ్ డ్రివెన్, టెస్ట్ కేసెస్ రిటర్న్ బై డేటా డ్రివెన్ టెస్టింగ్ ఫార్మాట్లో రాస్తాం. ఓకే, ఇంకా మనం ఏమంటే టెస్ట్ కేసెస్ని ట్యాగ్ కూడా చేయొచ్చు. ట్యాగింగ్ అంటే రోబోట్ ఫ్రేమ్ అలౌస్ టు ద ట్యాగ్ ద టెస్ట్ కేసెస్ సో దట్ వీ కెన్ ఈదర్ రన్ ద టెస్ట్ కే ట్యాగ్స్ ఆర్ స్కిప్ ద ట్యాగ్స్ టెస్ట్ కేసెస్. ఏదైనా కానీ మనం ఒక ట్యాగ్ బేస్ చేసామంటే స్కిప్ అన్నా చేయొచ్చు లేదంటే రన్ అన్నా చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్బిల్ట్ ఆఫ్ రిపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. రిపోర్ట్ ప్లస్ లాగ్స్ రెండు కూడా ఇన్బిల్ట్ ఆఫ్ ఉంటాయి అనమాట. మనం థర్డ్ పార్టీవి యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు పైథాన్లో యూనిట్ టెస్ట్ కానీ సెలీనియం చేసామంటే మళ్ళీ మనము సపరేట్ థర్డ్ పార్టీదే వాడుకోవాలి. అలాగే సెలీనియము విత్ జావాతో వెళ్ళినా కూడా సేమ్ అంతే, థర్డ్ పార్టీదే వాడుకోవాలి. అలా సిమిలర్గా ఉంటుంది. బట్ అయితే ఈ రోబోట్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇన్బిల్ట్లోనే ఉంటుంది అనమాట ఈ రిపోర్టింగ్ అండ్ లాగ్స్. ఓకే, అండ్ మనకి దీంట్లో లిమిటేషన్స్ ఏమో ఉంటాయంటే మనకి బేసిక్గా లిమిటేషన్ అంటే ఏవే తక్కువ సపోర్ట్ చేస్తుందంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ కావచ్చు, లేకపోతే నెస్టెడ్ లూప్స్ కావచ్చు. మనకి ఎక్కడైతే ప్రోగ్రామింగ్స్ బాగా ఒక 100 నుంచి 1000 మధ్యలో ఉన్న లైన్స్ అన్నప్పుడు నీకు ఫర్ లూప్ కండిషన్ లేకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడి కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది తగ్గించు అంటే అది కొంచెం సపోర్ట్ తక్కువ సపోర్ట్ చేస్తుంది.
చేయదని లేదు, చేస్తుంది బట్ అయితే తక్కువ. ఇవన్నీ కంప్లీట్గా మన ఇంట్రడక్షన్ అబౌట్ రోబోటిక్ ఫ్రేమ్ వర్క్. ఓకే, మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.